హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుసా? మా పాతింటికి అయితే వచ్చాము. మేము మా పెద్దనాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు ఏరువడకు ముందుకున్న ఇంటికి అయితే వచ్చాము. అక్కడ మల్లె చెట్టు కనిపిస్తుంది కదా, అందులో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎండ్ వరకు చూస్తే మీకు ఒక లాజిక్ క్వశ్చన్ కూడా వేస్తాను, ఓకేనా? ప్రజెంట్ ఇందులో ఎవరుంటున్నారు అనేది లాజిక్ క్వశ్చన్లో వేస్తాను, గెస్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఇది ఇక్కడ ఈ ఇంట్లో అయితే 5 ఇయర్స్ దాకా ఉన్నాము. 2004 వరకు ఈ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఇల్లు కట్టుకొని అక్కడ మా కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, ఈ ఇల్లుని తీసుకున్నారు వాళ్ళు, ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే కిచెన్ రూమ్ గా వాడేవాళ్ళం అప్పుడు. అప్పట్లో నాకైతే కొంచెం చిన్న కొంచెం కొంచెంగా గుర్తుంది, అంతే. అంత ఎక్కువేం గుర్తుకులేదు. మంచి ఇక్కడ ఉయ్యాలలు, ముందు మంచి ఉయ్యాలలు కట్టుకుని ఊగేవాళ్ళము, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడి వరకు ఈ హాల్ లాగా కనిపిస్తుంది కదా, ఈ హాల్లో అయితే అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళం. అమ్మ వాళ్ళు అంటే మేము ఉండేవాళ్ళం అందులో, ఓకేనా? ఇక్కడ బీరువా అవి పెట్టుకునే వాళ్ళం మేము ఉన్నప్పుడు. ఇవైతే ఈ 2 రూమ్స్ మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. వెనకాల వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పై ఎత్తున ఉన్నారు, మేము కిందికి ఉండేవాళ్ళము. ఇప్పుడైతే వీళ్ళు కిచెన్ గా సెట్ చేసుకున్నారు. అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు పూజ గదిగా చేసుకున్నారు. అది లైటింగ్ లేదు, అందుకే వీడియో తీయలేదు, ఓకేనా? చాటలు చూడండి ఎలా పెట్టుకున్నారు, మంచిగా ఉట్లు కూడా ఉన్నాయి. మంచిగా పాలు తోడేసి అక్కడ పెట్టింది, అప్పట్లో బాగుండేవి, ఇప్పటిదాకా కూడా ఉన్నాయంటే చాలా గ్రేట్, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పెంకుడులు ఉండి ఒక గుడిసెలాగా ఉండేది, దాని కింద మా నాన్నమ్మ వంట చేసేది. మా తాతయ్య ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళకి వేరే రూమ్లు వేసామన్నట్టు సపరేట్ గా. మా నాయనమ్మ వాళ్ళు ఒక మందు పెట్టేది ఎలర్జీకి. మా నాయనమ్మ పేరు, మా తాత పేరు సత్తయ్య, సత్తమ్మ. వాళ్ళ నేమ్స్ కలిసే వాళ్ళు ఒక మందు ఎలర్జీకి మందు పెడితే తగ్గిపోయేది, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళా చెట్టు దగ్గర ఉన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు లెఫ్ట్ సైడ్ ఒక మచ్చ ఉంటుంది కదా, అది మా తమ్ముడు పడేసిండు సైకిల్, పడేస్తే ఆ మచ్చ అయ్యింది, ఓకేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ ఈ ఇంట్లో ఎవరుంటున్నారంటే, చెప్పన మా అమ్మ వాళ్ళ, అత్త వాళ్ళ, కొడుకు వాళ్ళ, అన్న వాళ్ళ, కొడుకు వాళ్ళ, తల్లి వాళ్ళు ఇందులో ఉంటున్నారు. ఇది టెట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్.